బెంగళూరు. ఐపీఎల్లో ఎన్నో జట్లు ఉన్నప్పటికీ ఆర్సీబీకి ఉన్న క్రేజ్ వేరే లెవెల్. ఇప్పటి వరకు ఒక్క టైటిల్ గెలవకపోయినా దాన్ని ఫాలోయింగ్ చూసి ఇతర జట్లు కుళ్ళుకునేట్లు చేస్తుంటుంది. ఒక్కసారి ఫామ్ లోకి వచ్చిందంటే ప్రత్యర్థి ఎవరన్నది చూడదు. ఈ ఐపీఎల్లో ఆడిన తొలి 7 మ్యాచ్ల్లో 6 ఓటములతో ప్లే ఆఫ్ అవకాశాలను దూరం చేసుకున్న ఆర్సీబీ ఇప్పుడు చెలరేగిపోతుంది. భారీ స్కోర్లతో ప్రత్యర్థులను ఊచకోత కోసే సన్ రైజర్స్ కి కూడా సొంత గడ్డపైనే షాక్ ఇచ్చింది. ఇక ఆదివారం అహ్మదాబాద్ లో జరిగిన మ్యాచ్ లో అయితే విశ్వరూపం చూపించింది. 201 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16 ఓవర్లలోనే ఛేదించి గుజరాత్ కు పీడకల మిగిల్చింది. నమోదవుతున్న ఐపీఎల్లో 201 పరుగుల లక్ష్యం పెద్దదేమీ కాకపోయినా అక్కడున్నది ఎప్పుడెలా ఆడుతుందో తెలియని ఆర్సీబీ కాబట్టి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. ఎప్పటిలా డూప్లెసిస్ రెచ్చిపోవటంతో తొలి ఓవర్ నుంచే పరుగుల వరద పారింది. 12 బంతుల్లో 24 పరుగులు చేసిన డూప్లెసిస్ అవుట్ కావడంతో అతడి స్థానంలో విల్ జాక్స్ వచ్చాడు. ఓవైపు కోహ్లీ దూకుడుగా ఆడుతుంటే జాక్స్ మాత్రం నెమ్మదిగా ఆట మొదలు పెట్టాడు. తొలి 16 బంతుల్లో 16 పరుగులే చేసిన అతడు 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. అప్పటి వరకు నదీ ప్రవాహంలో కొనసాగుతున్న ఆర్సీబీ ఇన్నింగ్స్ ఒక్కసారిగా సునామీని తలపించింది. లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఆర్సీబీ చివరి 6 ఓవర్లలో 54 పరుగులు చేయాల్సి ఉంది. అప్పుడే విల్ జాక్స్ ఊచకోత మొదలైంది. పూనకం వచ్చినట్లు గుజరాత్ బౌలర్లపై చెలరేగిపోయాడు. ముఖ్యంగా మోహిత్ వేసిన 15 ఓవర్లో 3 సిక్స్లు 2 ఫోర్లతో ఏకంగా 29 పరుగులు రాబట్టిన జాక్స్ రషీద్ ఖాన్ వేసిన 16 ఓవర్లో మరో 4 సిక్స్లు 4 బాది 41 బంతుల్లో సెంచరీ సాధించడమే కాక ఆర్సీబీకి ఘన విజయాన్ని అందించాడు. 31 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్న జాక్స్ కేవలం మరో 10 బంతుల్లోనే సెంచరీ సాధించడం విశేషం. సమీకరణం 36 బంతుల్లో 54గా ఉంటే మరో 2 ఓవర్లలోనే బెంగళూరు ఛేదన పూర్తయిందంటే జాక్స్ విధ్వంసాన్ని ఊహించొచ్చు. జాక్స్ సిక్స్ల మీద సిక్స్లు బాగుతూ ఉంటే మరో ఎండ్లో కోహ్లీ ప్రేక్షకుల్లా మారిపోయాడు. అతడు కొడుతున్న ఒక్కో సిక్స్ చూసి ఇదే మాటరా బాబు అంటూ నోరెళ్ళబెట్టాడు. కోహ్లీ హావభావాలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.